ఫ్రెండ్స్ నేను మీ జషుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసేయండి సో ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట థర్స్డే ఈవినింగ్ వచ్చేసి చాలా వరకు క్లీనింగ్ ఉంటుంది నాకు ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఆల్రెడీ నేను వెడ్నెస్డే థర్స్డే ఎక్కువ క్లీనింగ్స్ చేస్తూ ఉంటాను సాటర్డే బూజు కొట్టడాలు అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట అన్ని ఒకటేసారి చేసామనుకోండి అయిపోతాను కదా నేను ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు చూసుకునేసరికి నాకు సరిపోయిద్ది అంటే నేను చూసుకోగలనులేండి ఇబ్బంది లేదు కాకపోతే అన్ని హెవీగా ఒకటే రోజు ఎందుకు చేయాలి అన్నట్టుగా కొన్ని కొన్ని వర్క్స్ అనేది నేను పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను అనమాట సో హెయిర్ అయితే షార్ట్ చేసేసాను సో చూడండి ఇక్కడ వరకే సో చూపించలేదు హెడ్ బాత్ చేశాను అందుకే ఇట్లా ఉంది సో షార్ట్ చేసేసాను హెయిర్ ఎందుకంటే మొత్తం ఊడిపోయింది టెన్షన్స్ కదా మొత్తం ఊడిపోయింది ఇంకా కింద ఇలా సన్న తోకలాగా తయారైపోయి ఇలా రౌండ్ రౌండ్ గా తిరుగుతుంది అనమాట నేను దాన్ని భరించలేక మొత్తం కట్ చేస్తాను మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అన్నట్టు లేకపోతే చాలా పైకి కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ గ్రోత్ ఇక్కడ వరకు కూడా హెయిర్ అసలు బాగాలేదన్నమాట సో అందుకని నేను మళ్ళీ కట్ చేసి మళ్ళీ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నాను సో ఇంకా వ్లాగ్స్ కూడా రెగ్యులర్ గా చేయలేకపోతున్నాను వ్లాగ్స్ ఛానల్ అన్నా పర్లేదు కానీ పూజ ఛానల్ అస్సలు చేయలేకపోతున్నాను బాగా ఏమంటాం కుదరట్లేదు అనమాట ఇంట్లో ఇప్పుడు మేడ్ లేదు నాకు మేడ్ ని తీసేసాను ఊరు నుంచి వచ్చిన తర్వాత అన్ని నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి నాకు ప్రస్తుతానికి అవసరం లేదనుకుంటున్నాను అన్ని నేనే చేసుకుంటున్నా దాంతో నాకు రోజు మొత్తం ఏదో ఒక పని అట్లా ఉంటుంది సో కిచెన్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ నేను ఫినిష్ చేసేసాను ఇలా ఉంటుంది నాకు కిచెన్ అంతా నీట్ గా చేసేసుకున్నాను గిన్నెలు కూడా అన్ని తోమేసి ఇట్లా అన్ని పెట్టేసుకొని ఇది యాక్చువల్లీ పారు అక్క వాళ్ళు వస్తా అంటే కేసర్ చేశాను నేను అనుకున్న సిచ్యువేషన్స్ వల్ల ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది సో ఇలా అయిపోయింది కదా సో ఇంకా ఈ థర్స్డే రోజు నేను ఇంకా చేసే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి సో అవేంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ మన వాళ్ళు టీవీ పెడుతున్నారు టీవీ సౌండ్ పెట్టద్దు వీళ్ళు స్నానాలు అయిపోయినాయి ఆడడం స్టార్ట్ చేశారు అన్నమాట ఎవరు నువ్వు ఎవరు డాక్టరా ఆవిడ ఇప్పుడు డాక్టర్ అన్నమాట సో ఈ థర్స్డే రోజు నేను ఇట్లా రాజ్యం క్లీనింగ్ అవి చేస్తూ ఉంటాను అనమాట దీపు మీరు బయటకు వెళ్ళదులే వద్దులే కూర్చో ఇక రాజ్యం ఇవి క్లీనింగ్ చేస్తాను అనమాట సో ఇందులో వాటర్ వచ్చేసి ఒక గ్రీన్ చెట్టుకు పోసేయాలి సో ముందు దీనిలో ఉన్న వస్తువులన్నీ తీసేద్దాం దీనిలో నేను వేసేవంటే సరే నువ్వు డాక్టర్ ఈ వట్టి వేర్లు మళ్ళీ వేసుకోవచ్చు మనము ఈ ఫ్లవర్ కూడా మనం అక్కడే వేయాలి ఇంకా కాయిన్స్ అన్నమాట కాయిన్స్ వట్టి వేళ్ళు మళ్ళీ వేస్తాను నేను సో కాయిన్స్ తీస్తున్నాను ఇవన్నీ కూడా కడిగి మళ్ళీ వేస్తాను అనమాట ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని బయట ఒక గ్రీన్ షర్ట్లో వేసేస్తాను అనమాట ఎందుకంటే ఇవి ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి ఏమేమి వస్తువులు మళ్ళీ రీయూజ్ చేస్తామో వాటిని మాత్రం తీస్తాను నేను చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్లో నేను కనపడి దీపు సౌండ్ పెట్టక నేను వీడియో చేస్తున్నా రిమోట్ కనిపించకపోతే మంచిది ఇంకా సో మనం బయటకు వెళ్తున్నాం బయటకు వెళ్ళి మొక్కకి నీళ్ళు పోసేద్దాం మరి వర్తిస్తాను సో ఏదైనా మొక్కకి వేసేస్తా కదా ఈ గ్రీన్ మొక్కకి వేసేస్తున్నాను ఇట్లా ఇక్కడ పోసేసి లోపల పద సో బయటికి రావద్దని చెప్పాను బాయ్ లేదు అస్సలు పిల్లల్ని మేము బయటకు ఎలా చేయట్లేదు ఇంట్లోనే నేను పిల్లల్ని దీపక్ అసలు టీవీ అంటే టీవీ పిచ్చి ఏ చిక్కి అంట పెట్టు నువ్వు చిక్కి పెట్టు నువ్వు రోజు రోజు చేస్తున్నావు కదా సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసేటప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను ఆల్రెడీ మన
పూజ ఛానల్ లో ఉంది సో ఇప్పుడు ఏంటంటే నేను ఇది వాష్ చేసేస్తాను ఏం లేదు జస్ట్ విమ్ జెల్ తో కడిగేస్తాను ఆల్రెడీ నీట్ గా ఉంటది ఇప్పుడు సో అంత బ్లాక్ అవదు మంత్లీ ఒకసారి మాత్రం పీతాంబరి తో క్లీన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి నార్మల్ గా నేను క్లీన్ చేసేసి మీకు చూపిస్తాను పూజా రూమ్ లోకి అయితే వచ్చేసాను సో ఇది క్లీన్ చేసేసాను అన్నమాట ఇలా సో ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ ఎవ్రీ మండే ఈవినింగ్ ఖచ్చితంగా నేను ఇదైతే చేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సో ఇలా నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నాకు బాగా మంచిగా అనిపించింది కాకపోతే నేను ఇక్కడ కొత్త ఇంటికి వచ్చాక కొన్ని కొన్ని మానేశాను మళ్ళీ ఇప్పుడు అన్ని స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మనకు ఒకటి బ్యాడ్ జరిగిందంటే అసలు ఎక్కడ జరిగిందో ఏంటో ఏం అర్థమవుదు కదా మనల్ని చాలా రీచెక్ చేసుకుంటూ ఉంటాము రీచెక్ చేసుకున్నప్పుడు మనసుకు అనిపించినవన్నీ మనం ఫాలో అవుతామే సో నేను అంతే నేను మనిషినే కదా నాకు బాధ వచ్చినప్పుడు నేను ఎవరికి ఎక్కువ ఈసారి నాకు షేర్ చేసుకునే ఆప్షన్స్ తక్కువే సో చూసారా ఇలా అరేంజ్ చేస్తాను అరేంజ్ చేసిన తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అలాగే పచ్చకర్పూరం ఇట్లా అన్ని వేసుకోవాలన్నమాట సో ఇది కూడా మీకు చూపిస్తాను రండి పరిహారం అనేది 5 to 6 మధ్యలో చేయాలండి ఇలా మనం బొట్లు పెట్టుకున్నాక దీనిలో మంచి వాటర్ వేసుకోవాలి చూసారా మనం నార్మల్గా పీతాంబరితో క్లీన్ చేస్తాం కదా విమ్ జెల్తో కూడా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది సో దీనిలో పసుపు కుంకుమ అలాగే అక్షితలు 2 ఇంకా వట్టివేర్లండి ఇవి మనకి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా తీసేయాలంటే వట్టివేరేనండి వట్టివేర్లు అని మనకి పూజ స్టోర్లో దొరుకుతాయి ఈ ఇంత ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది ఆ వట్టివేరు ఒక కాయిన్ వేస్తే సరిపోతుంది నేను మొదటి నుంచి 5 కాయిన్స్ వేసేదాన్ని సో 5 కాయిన్స్ వేస్తున్నాను నాకు అలవాటు అన్నమాట అలాగే పచ్చకర్పూరం అండి చిన్న ముక్క వేస్తాను ఎందుకంటే ప్రతి 2 డేస్కి అంటే మళ్ళీ సోమవారం ఇట్లా గురువారం చేస్తుంటాను కదా అలా అందుకోసమని సుగంధం కోసం దీనిలో స్ప్రే అయినా వేయచ్చు ఇది జవ్వాదు అండి దీని కాస్ట్ కూడా మనకి 25 రూపీసే ఇంకెక్కువ కాస్ట్ కాదు జవ్వాదు చూసారా ఇంత చిన్ని బాటిల్ ఇది కొంచెం వేసుకుంటే చాలండి చిటుకుడు ఎందుకంటే ఇంట్లో చాలా అసలు అయ్యప్ప స్వామి పూజల్లో వేస్తారు ఇది ఎక్కువ దీన్ని చాలా జాగ్రత్తగా కొంచెమే వాడతాను అనమాట నేను ఇదిగోండి ఇలా కొంచెం తీసి ఇలా వాటర్లో వేస్తే కాదు ఎక్కువ అక్కర్లేదు దీపు దానికి చిక్కు అంట పెట్టరా పెట్టు ఎందుకు అలా పద్దాక ఇల్లు పెడతామంట ఇల్లు ఇంకా ఎట్ లాస్ట్ లో ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ వేసుకోవాలి ఎన్నైనా వేసుకోవచ్చు నాకు ఒకటే పట్టిద్ది ఇంకా మిగతా వేసినా అది బాగా ఇరుకైపోతుంది అందుకని సో ఇలా రాగి చెంబుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఫలితాలు ఉన్నాయండి ఇలా రాగి చెంబుని ఇంట్లో తలపెనకాల పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే రాగి ఎప్పుడు కూడా రమ్మని కోరుకుంటుంది సో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఇలా సింహద్వారం వెనకాల ఇలా రాగి చెంబు పరిహారాన్ని పెట్టి చూడండి మీకు చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడైతే పెడుతున్నాను ఎందుకంటే మీ అందరూ తెలుసు నా సిచ్యువేషన్స్ సో నేను అన్నీ కూడా ఓవర్కమ్ చేయాలని ఇట్లా ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఇది అంతకుముందు నేను చేసేదాన్ని నాకు బాగా వర్కౌట్ అయినది ఇది హౌస్ విషయంలో సో ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ సైడ్ సింహద్వారం బ్యాక్ సైడ్ ముగ్గు వేసి పెడతాను అనమాట సో ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ పెట్టాను కదా సో ఈ ప్లేస్ని నేను క్లీన్ చేసి ముగ్గు వేసి పెట్టేస్తాను అనమాట ఇక్కడ సింహద్వారాన్ని ఇది మన మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట ఇట్లా బాగా మూలకి ఈ విధంగా వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ డోర్ తీసినా తగలకుండా దీని మీద పసుపు కాస్త కుంకుమ వేసి తమలపాకు అండి తమలపాకు ఒకటి ఇట్లా పెట్టి తూర్పు పడమరలకు ఉండేటట్టు ఈశాన్యం మూల వస్తుంది కరెక్ట్గా ఎందుకంటే మన డోర్స్ అన్నీ కూడా ఈశాన్యానికి ఉంటాయి కదా సో ఆ బ్యాక్ సైడ్ ఈ విధంగా ముగ్గులో మన రాగి చెంబుని పెట్టుకోవాలండి
ఇలా పెట్టుకుంటే మనకంతా కూడా శుభం కలుగుతుంది సో ఇది మీ అందరికి యూస్ అవుతదని నేను షేర్ చేశాను సో ఇలా సింహద్వారం మెయిన్ డోర్ ఇట్లా ఉంటుంది దెన్ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టాను అన్నమాట ఇలా పెట్టాను सो ई वीडियो नचते लाइक चेंज शेयर चेंज कमेंट चेंज अलगे इलांटी मंच मंच वीडियोस तो मल्ली मी मुंदु उंटानु अंटिल देन बाय फ्रेंड्स थैंक यू।